పట్టణంలోని కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో సావిత్రిభాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిభాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసిన ధీర వనిత పూలే అని, ఆమె సేవలు మహిళా లోకానికి ఆదర్శము, స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాయత శంకర్, సాయి, రాజేష్, ప్రవీణ్, బుల్లం విజయ్, రవీందర్, విన్న సురేష్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన సంవత్సరంలో జనవరి 3వ తారీఖు నాడు మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లా నవగాం జిల్లాలో జన్మించినటువంటి సావిత్రిభాయి పూలే గొప్ప మనందరికీ వల్ల ఎంతో ఆదర్శవంతమైందని చెప్పక తప్పదు. మరి ఈనాడు విద్యలో అందరం ముందుండాలని ఎవరైతే మనం అనుకుంటున్నామో ఈ బీజాలు వేసింది ఆనాడు సావిత్రిభాయి పూలే అన్నటువంటి విషయము చాలామందికి తెలియదు. కానీ ఆమె యొక్క చిత్కారాలు, మరి మనుధర్మ శాస్త్రం ఏలుతున్నటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణాలు, ఈ వ్యవస్థను పూర్తి చిన్నాభిన్నం చేసేటటువంటి వ్యవస్థ నుండి ఈ జనాన్ని బయటపడడానికి విద్యనే ఒక్కటని, విద్యనే కారణమని, ఆమెకు చదువు రాకపోయినా జ్యోతిరావు పూలే ఆమె భర్త నుండి విద్య నేర్చుకొని మరి ఎన్నో స్కూల్స్ మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆమె రోమ్ నుంచి బయటకు వెళ్ళి మహారాష్ట్ర పట్టణానికి చేరుకొని మరి 56 స్కూళ్ళు ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిభాయి పూలేది. మరి ఆనాడు బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే, బ్రాహ్మణిజం, నేను బ్రాహ్మణులు అనడం లేదు, బ్రాహ్మణిజం ఏంటి, ఏం చెప్పింది మనుధర్మ శాస్త్రం ఏం చెప్పుకుందంటే, మరి విద్య ఎవరికి, మాకు తప్ప విద్య ఎవరికి నక్కర్లేదు, ఎవరైనా విద్యను అభ్యసిస్తే వాళ్ళ నాలుక మీద సీసం పోద్దాం, చెవులలో సీసం పోయండి అనటువంటి నినాదాలతో అప్పుడుండి మరి ఈ కుళ్ళు కుతంత్రాల సమాజంలో విద్యనే ముఖ్యమని, అందరికీ విద్య రావాలని సావిత్రిభాయి పూలే చేసినటువంటి ఒక త్యాగం మరవరాని. వ్యవస్థను పూర్తిగా ఆడవాళ్లకు అసలు విద్యనే రాదని, విద్య అవసరం లేదని చెప్పిన అగ్రవర్ణాల కుట్రతో మరి ఆమె ఇంటి నుంచి కూడా బయటకు వెళ్ళి మరి 56 స్కూళ్ళు భర్త సహకారంతో 56 స్కూళ్ళు మహిళల కోసం ఏర్పాటు చేసి విజయం సాధించింది. ఇవాళ జ్యోతిరావు పూలే, తర్వాత సావిత్రిభాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావు మహారాజు, నారాయణమూర్తి, పెరియార్ రామస్వామి, ఈ మహనీయులు చేపట్టి మనం ఈనాడు ఈ స్థాయికి వచ్చామని, సావిత్రిభాయి పూలే ఆలోచనల విధానంలో నడవాలని, ముందుకు నడవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరి హృదయ. సావిత్రిభాయి పూలే గారు వాస్తవంగా మొదట నిరక్షరాస్యులు, అయితే జ్యోతిరావు పూలేను 9 సంవత్సరాల వయసులో పెళ్ళాడ జరిగింది. ఆమెకు భర్త ఉపాధ్యాయుడు కావడంతో ఆమెకి ఇంట్లోనే విద్య నేర్పించి ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి జ్యోతిరావు పూలే గారు, ఆయన భర్త ఆశయంతోనే సావిత్రిభాయి పూలే 18 సంవత్సరాల వయసులోనే ఆమె యొక్క ఉపాధ్యాయురాలుగా పదోన్నతులు చేపట్టి, ఆమె ఒక్కవే కాకుండా భారతదేశం లోపల మహిళలందరికీ కూడా విద్యను అందించాలనే సంకల్పంతోనే ఆమె యొక్క సొంత ఖర్చులతోనే భారతదేశ వ్యాప్తంగా 56 పాఠశాల నెలకొల్పి సాహసాలు చేశారు. కానీ మన యొక్క పాలకులు ఆమె యొక్క చరిత్రను ఎక్కడ కూడా చేర్చకుండా ఇలాంటి ద్రోహానికి పాల్పడ్డారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సావిత్రిభాయి పూలే యొక్క జన్మదినాన్ని జాతీయ మహిళా జన్మదినోత్సవంగా జరుపుకొని రాబోయే రోజు లోపల విద్యార్థుల పాఠ్యాంశ పుస్తకాలలో కూడా ఈ యొక్క జీవిత చరిత్రను పొందుపరచాలని మేము ఏపీఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.